ప్రతి ఒక్కరూ మంచి సమాజ నిర్మాణం కోసం ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకొని ప్రశాంత జీవనాన్ని గడపాలని జెడ్పి చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే జోగురామన్నలు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నుండి పండరీపురం వరకు వెళ్లే భక్తులు చేపట్టిన పాదయాత్ర గురువారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని రామ్నగర్ హనుమాన్ ఆలయంలో భక్తులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలను వీడనాడి మంచి ఆలోచనలతో మంచి జీవితానికి బాట వేసుకునేందుకు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకోవాలన్నారు. గత 18 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ఈ పండరీపూర్ యాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. పండరీపూర్ విఠలబాయి ఆశీస్సులతో భారతదేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ యాత్రకై దుర్గం ట్రస్టు ఆధ్వర్యంలో భక్తులకు రైల్వే ప్రయాణానికి ఉచిత టికెట్లను సమకూర్చిన ట్రస్టు చైర్మన్ దుర్గం శేఖర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యూని సగ్వాణి, నల్ల రాజేశ్వర్, దుర్గం శేఖర్, బండారి దేవన్న, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 18 సంవత్సరాల నుండి ఏదైతే పండరీపూర్ యాత్ర పాదయాత్రగా ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్రగా వస్తూ ఇక్కడ నుండి ప్రత్యేక రైలు ద్వారా పండరీపూర్ విఠలేశ్వరుని దర్శనానికి ప్రతి ఏటా కూడా ఇక్కడ నుండి ఏదైతే ఏజెన్సీ ప్రాంతం నుండి ఆ ప్రాంతం నుండి భక్తులు అనేక మంది, వేలాది మంది భక్తులు అక్కడ నుండి ప్రతి సంవత్సరం మన యొక్క పండరీపూర్కు వెళ్ళి విఠల రుక్మాయి యొక్క దర్శనం తీసుకొని ఆశీస్సులు తీసుకొని మరి తిరిగి రావడం. అందులో భాగంగా చైతన్య సాంప్రదాయ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థయే అంటే ఇక్కడ ఉన్న జనాలకు చెడు వ్యసనాలతో దూరం చేయాలి, మద్యపానంతో దూరం చేయాలనే ఉద్దేశం. కాబట్టి అనేక మంది భక్తులలో వారు చెడు వ్యసనాలకు దూరం అయ్యారు, మరియు మద్యపానానికి దూరం అయ్యారు, మరియు వారి జీవనం కూడా మంచికి సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి. ఇక్కడ ఉన్న ప్రజలు మద్యపానానికి దూరం కావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా విఠల రుక్మాయి దర్శనం అనేక మంది వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా 18 సంవత్సరాల నుండి ఈ యొక్క సంస్థలలో వీరికి సహాయ సహకారాలు అందిస్తూ నేను కూడా వారితో పాటునే నేను కూడా పండరీపూర్ వెళ్ళి అక్కడ విఠల రుక్మాయి దర్శనం తీసుకుంటూ ఉన్నాను. అదే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఈ పండరీపూర్ యాత్ర కూడా చేసే ఉద్దేశం చెడు వ్యసనాలు ఎవ్వున్నా అన్నిటి కూడా దూరం చేసుకొని, చెడు అలవాట్లను దూరం చేసి, చెడు అలవాట్లను మానుకొని మంచి అలవాట్లను మరి అలవర్చుకుంటే మరి మన హిందూ సమాజం కూడా గొప్పగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇలా తాగుడికి ఎందరో మంది బానిసలైతా ఉన్నారు, అనేక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమాజంలో ఏది కూడా జరగదు, మద్యపానం సేవించడం కానీ మరి ఇటువంటి అత్యాచారాలు కానీ ఏ చెడు అలవాటు లేకుండా విఠల రుక్మాయి గారి యొక్క ఆశీస్సులతోటి ఇలా మరి ప్రతి వ్యక్తి కూడా, భక్తుడు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో పాల్గొని విఠల రుక్మాయి గారి ఆశీస్సులు తీసుకుంటామో మనమందరం కూడా మంచి అలవాట్లకు వెళ్దాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. Please subscribe Praja Jyoti News. Thanks for watching. ప్రజా జ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై ప్రజా జ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.